హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ మెంటర్ గైడ్ డాక్టర్ ఎస్ ఋషికేశ్వరరాజు. సో ఈ వీడియోలో మనము కొన్ని మరికొన్ని పుట్టి కథలు చూద్దాము. ఇప్పుడు కథల విషయంలోకి వెళ్తే ఒక కథలో మీకు వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తాను. సో శిబి చక్రవర్తి డేగ కథ. ఇప్పుడు మీరు చూస్తే ఒక పావురం వచ్చి తన గాయంతో వచ్చి శివ చక్రవర్తి ముందు వాళ్తుంది, రాజా నన్ను రక్షిస్తారా, నేను కోరిక అడుగుతాను అని అడుగుతుంది. శివ చక్రవర్తి మాటేస్తాడు, నేను రక్షిస్తానని చెప్తాడు. సో కొద్దిసేపటికే డేగ ఆ పావురం నాది, దాన్ని చంపే అది నాకు ఆహారంగా కావాలి, సో దాన్ని చంపుకుంటాను, దాన్ని వదిలేయని శివ చక్రవర్తిని అడుగుతుంది. సో శివ చక్రవర్తి, నేను దానికి మాట ఇచ్చాను, సో దాన్ని తినే దానికి సంబంధించిన బరువు గల మాంసం నా శిరులో నుంచి ఇస్తాను అని చెప్పి తను ఒప్పుకుంటాడు. సరే, తన తొడనించి కొద్దిగా భాగం కట్ చేసి ఒక త్రాసులో వేస్తాడు. ఒక పక్క పావురం ఉంటుంది, ఇంకో పక్క అతని మాంసం ముద్ద వేస్తాడు. సో అది సరిపోదు, ఇంకొద్ది కోసేస్తాడు, అది సరిపోదు. సరే, అలా ప్రాసెస్లో ఎంత వేసినా పావురం వీటికి సరిపోకుండా ఉంటుంది. సో మొత్తానికి శివ చక్రవర్తి కూర్చుంటాడు, కూర్చొని నన్ను మీరు స్వీకరించాలి, నన్ను తినేయండి అని చెప్పి డేగను ప్రాధాయపడతాడు. సో డేగ అప్పుడు ఇంద్రుడిగా మారి పావురము అగ్నిదేవుడుగా మారి, నీ యొక్క త్యాగగుణానికి మేము మెచ్చాము. సో నువ్వు ఎప్పుడు నీ యొక్క పేరు ఈ స్థిరస్థాయిగా మారుమోగిపోతుంది, నీ యొక్క త్యాగగుణము బాగా అందరూ చెప్పుకుంటారు అని చెప్పి అతనికి మాటిస్తాడు. అదొక కథ అండి. ఇంకో కథ మీరు వస్తే, మీకు తెలుసు మామూలుగా ఒక తండ్రి వాళ్ళ కొడుకుని చిన్నప్పుడు ఎలా పెంచుతున్నాడో మనం తెలుసుకుందాము. తండ్రి వాళ్ళ కొడుక్కి విద్యా బుద్ధులు నేర్పిస్తూ ప్రతిసారి కొడుకు ఎదురింటి ఇంటి మీద ఒక కాకి వచ్చి వాళ్తుండేది. సో నాన్న, అదేంటి అని అడిగేవాడు. బాబు, అది కాకి బాబు అని చెప్పేవాడు. అలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, చాలాసార్లు, చాలా రోజులు అది ఏంది అని అడుగుతూ ఉంటే కొడుకుని, తండ్రి ఓపికగానే అది కాకి బాబు అని చెప్పేవాడు. సో చూడండి, ఇక్కడ తండ్రి కొడుకు మీద ఉన్న, అంటే తను కనుక్కున్నాడు కాబట్టి ఆ కొడుకు మీద ఉన్న అభిమానము, ఆ కొడుకు యొక్క సంస్కార బుద్ధులు నేర్పాలి అన్న సహోద్యోగంతో ఆ కొడుక్కి ఓపికగా చెప్తా వచ్చాడు. అదే కొన్ని ఏళ్ళ తర్వాత తండ్రి ముసలివాడైపోతాడు, ఆ బాలుడు వయసుకు వస్తాడు. అప్పుడు తన తండ్రి క్యారిడార్లో ఒక కుజ్జి మీదనో, లేకపోతే ఒక పరుపు మీదనో, లేకపోతే ఒక చాప మీదనో కూర్చొని వచ్చే పోయే వాళ్ళని, ఎవరు బాబు అంటే వయసు అయిపోయింది కదా, ఇంకా కళ్ళు సరిగా లైట్గా పనిచేస్తూ ఉంటాయి, పెద్దగా మసకబారిన టు కనిపిస్తూ ఉంటుంది చూపు. సో ఆ టైంలో వాళ్ళ బాబుని, బాబు ఎవరు వచ్చారు ఎవరు పోతున్నారు అని అప్పుడప్పుడు తనకి ఆ యొక్క ఉత్సాహంతో అడిగేవాడు. కొడుకు ఒకసారి సమాధానం ఇచ్చాడు, రెండోసారి విసుక్కునేవాడు. ఏదైనా మూల బాగుండొచ్చు కదా, ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు అని విసిగించేవాడు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. సో తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది పిల్లల వైపు. అదే పిల్లలు వాళ్ళ ప్రేమ తండ్రి వైపు కానీ తల్లి వైపు కానీ ఎంత స్వచ్ఛంగా ఉందో మీరే ఆలోచించవచ్చు. సో అదే అండి ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రేమలు.